హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారనైతే అనుకుంటున్నానండి. ఇవాళ మార్నింగ్ అయితే 4 o'clock అయితే లేచాను. ఇలా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అది వేరే పండగ అయిపోవడంతో ఇలా తోమినంట్లన్నీ కూడా ఫస్ట్ అయితే ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నానండి. ఇవన్నీ చేసేసాను అనుకోండి, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది క్లీనింగ్ ఎంత అయిపోయిందనేది. ఇంకా అందుకనే మార్నింగ్ లేవగానే ఇవైతే చేసేస్తున్నాను. ఇంకో రీజన్ ఏంటి అంటే బయటంతా కూడా తిరగడానికి కొంచెం భయం అన్నమాట. 4 o'clock కదా, ఇంకా ఎవరైతే తిరుగుతుండరు. సో అందుకు భయం వేసి ఫస్ట్ అయితే ఆర్గనైజింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా అలాగే ఇంట్లోనే టెంకాయలు అవన్నీ తెచ్చుకుంటే వాటన్నిటికీ పీస్ తీసి వాటిని అన్నిటినీ వాష్ చేసి ఒక పక్కకైతే ఉంచుకున్నాను. ఇంకా మేము పూజ చేసుకునే టైంకి అంతా కూడా అవి బాగా ఆరిపోయి నీట్గా అయితే ఉంటాయి యూస్ చేసుకోవడానికి. లేదంటే అప్పటికప్పుడు కడిగేసామనుకోండి కొంచెం తడిగా ఉంటాయి కదా, అది అన్కంఫర్టబుల్గా అనిపించి ఈ పని అయితే చేసేస్తున్నాను. ఇలా కంచార్తల్లో మెటివి టెంకాయలు పీస్ తీసుకొని పూలు ఏమైనా కట్టుకునేటివన్నీ కూడా ముందు రోజే చేసుకోవాలండి. కాకపోతే నిన్న క్లీనింగ్కే 3 days సరిపోయింది కాబట్టి చాలా దోలు తీరిపోయింది నాకైతే. అందుకే ఇలా ఈరోజు మార్నింగ్ అయితే 4 o'clock అయితే లేచి ఇంకా నైట్లో చేసుకోవాల్సిన పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మార్నింగే చేస్తున్నాను. వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు తప్పదు కదండి. మామూలుగా అయితే ఓపిక ఉంటే నిన్ననే చేసేదాన్ని, కాకపోతే నిన్న అన్నీ క్లీన్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మేము బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకునేసరికి తినేసరికి 10 o'clock అయితే అయ్యిందనమాట. ఇంకా మళ్ళీ ఈ పనులు చేసుకుంటూ ఉన్నాననుకోండి ఉనిందే సన్నగా ఉన్నాను కట్టెపుల్లలాగా, ఇంకా కాస్త అందులో సగం కరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా ఏదైతే నేను మొత్తానికైతే మార్నింగ్ లేచి ఇలా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మొత్తానికి ఒకటి చెప్పాలి, నైట్ ఎప్పుడైతే పనులు చేసుకుంటామో అప్పుడు పని చాలా త్వరగా అవుతుందండి. ఇలా మార్నింగ్ లేచి ఈ పెండింగ్ వర్క్లన్నీ ఇప్పుడు చేసుకున్నామనుకోండి చాలా ఎక్కువ టైం అవుతుందని అయితే నాకు అనిపించింది. ఇంకా అలాగే నాకు ఒక 3-4 days బ్యాక్ అయితే ఒక కమెంట్ వచ్చింది, అక్క మీరు ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారక్క, అది వీడియోలో రిప్లై ఇవ్వండి, నాకు ఇప్పుడు ఇవ్వకపోయినా అన్నట్లుగా అయితే పెట్టిందనమాట. ఇంకా నేను ఎడిట్ చేసి ఆల్మోస్ట్ పోస్ట్ చేస్తుంటాను కాబట్టి అది దానికి రిప్లై ఇవ్వడానికి నాకు వీడియోస్లో కుదరలేదు, ఇవాళ కుదిరింది. మొత్తానికైతే అట్లాంటి గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. ఎవరికైనా హ్యాపీనెస్ మూమెంట్ అనేది అందరితో షేర్ చేసుకోవాల్సిన ఉంటుంది కదా. ప్రస్తుతానికైతే ఏం లేదు, అట్లా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా అలాగే అంట్లు కంచార్తులు ఇవన్నీ కూడా తోమేసి పెట్టేశాను అనుకోండి క్లీనింగ్ అయితే అయిపోతుంది. తర్వాత బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, బయటంతా చీకటిగా ఉంది. అది వేరే, మాది కొంచెం లోపలికి ఉన్నట్టుగానే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి కసులు కొట్టేవి నీళ్లు కొట్టేవి పని చేసుకోలేక ఫస్ట్ ఇంట్లో పనిని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఇంట్లో పనులు చేసుకునేసరికి చాలా వరకు అయితే టైం అయిపోయిందండి, ఆల్మోస్ట్ 5:40 అట్లా అయితే అవుతుంది. 6 గంటలకి ఆ టైంకి ఇంకా బయటకు వచ్చేసి ఇలా మొత్తం అంతా అయితే కసు కొడుతున్నాను. పుల్లల పొరక కాబట్టి ఇదంతా కొడుతున్నాను. నార్మల్ లేయింటే మాత్రం ఇంకా కొట్టేదాన్ని కాదు, అది వేరే. ఈరోజు పండగ అండి, ఇంక అందుకనే మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఒక్కోసారి అయితే ఇలా పరిగెడుతూనే ఉండాల్సి ఉంటుంది పనుల వెంబడి. అయినా సరే ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా చెయ్యాలి అనే మైండ్లోనే ఉండింటుంది ఆడవాళ్ళకి. సో మేమైనా ఇద్దరమే ఉన్నాము, పెద్ద నాకైతే ఏం వర్క్ లేవు. ఇంకా మదర్స్ ఇంకా ఇన్లాస్తో ఉండే వాళ్ళకి చాలా పనులైతే ఉండింటాయి, వాళ్ళంతా చాలా గ్రేట్ అండి. నాలా ఎవరైతే పెళ్ళి కాకముందు అసలు పనులను ఎక్కువ పట్టించుకోరు, అంటే నేను అప్పుడు కూడా చేసేదాన్ని, అంటే క్లీనింగు ఇట్లాంటివి ఇంట్రెస్ట్తో చేసేదాన్ని కానీ, బట్ ఇల్లు ఊడ్చేది అంటే 10 సార్లు అట్లా అన్నీ చేసుకునేవి, వాటితో పాటు ఇల్లును మెయింటైన్ చేసి పిల్లల్ని చూసుకొని ఇట్లాంటి వాటి గురించి ఇప్పటికీ కూడా నాకు ఇంకా చాలా వరకు అవగాహన లేదు. ఇంకా ఏదైతేనేమి ఆడవాళ్ళు
చాలా గ్రేట్. నిజంగా చెప్పాలంటే మగవాళ్ళు చేసే పని కంటే కూడా ఆడవాళ్ళు చాలా చేయాలి, చాలా ఓపిక ఉండాలి. అలాంటి సహనం ఓర్పు మనకు తప్పనిస్తే ఇంకెవ్వరికీ ఉండవనేదైతే నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. అలా ఫ్లోర్ క్లీనింగు, ఇంటి ముందు గేటు ముందు అంతా నీళ్ళు కొట్టేసుకున్న తర్వాత, కొంచెం మారిచ్చిన తర్వాత ముగ్గైతే వేసుకుంటున్నానండి. ఇలా ముగ్గేసే టైంలో అయితే చాలా వరకు దోమలైతే వచ్చి చుట్టూ వాళ్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వీటి ఇరిటేషన్ వల్లనే ఒక ఏదో చిన్న చిన్న ముగ్గులు ఎట్లా వేసి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా అయితే దోమలు వస్తాయి. మొత్తానికి ఏదైతే నేను ఏదో అనుకొని ఏదోలా ముగ్గు అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ని లేపి లేపి విసుగొచ్చి వీళ్ళు ఇంతే మారనిపించి నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. అందరూ ఇలా క్లిప్పులు తీసుకుంటారు కదా అని నేను ట్రై చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి మనం బాత్ చేసుకున్న తర్వాతనే కదా వంటకి ఎక్కియాల్సి ఉంటుంది. ఫెస్టివల్స్ రోజైతే నైవేద్యం అలా చేస్తాం కాబట్టి అదే ప్రాసెస్లోనే నేను చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి స్టవ్కి బొట్టు పెట్టి ఫస్ట్ అగ్నిదేవునికి నమస్కారం చేసుకొని, అట్లీస్ట్ మనం డైలీ చేయకపోయినా పండగలప్పుడన్నా ఆయనను ఒకసారి స్మరించుకొని ఇంట్లో వంటనైతే స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే నాకు సిస్టర్ అయితే శ్రావణ మాసంలోనైనా చీర కట్టుకొని పూజలు చేయని సిస్టర్ అని అయితే పెట్టినారు. సో మొత్తానికి మెయిన్గా అంటే చాలామందికి అంటే నాలాగే ఉండి ఉంటుంది, శారీస్ అంటే ఇష్టము, కాకపోతే వాటిని మెయింటైన్ చేయడానికి అంత రాదనమాట. ఇంకా ఆ చిరాకులో పనులు కూడా సరిగ్గా చేసుకోలేము. నాది ఆ మెంటాలిటీ అనమాట, కట్టుకోవడానికి ఇష్టము కాకపోతే మెయింటైన్ చేయడానికి రాదు. దానివల్లనే నేను అంత ఎక్కువగా ఇష్టపడుతూ ఉండను శారీస్ కట్టుకోవడానికి. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే మనం ఎప్పుడో ఒకసారే కదా కట్టుకునేదని, అప్పుడు మాత్రం కట్టుకునే చేయడం అలవాటు చేసుకుంటున్నాను. ఇంకోవైపు ఏమో గుగ్గిలను అయితే ఉడకబెట్టేశానండి. నాగుల చవితికి అయితే మనం వంట వండి చేయాల్సిన నైవేద్యాలు అయితే చాలా తక్కువ. నన్ను అడిగితే మేమైతే గుగ్గిళ్ళను మాత్రం ఉడకబెట్టి పెడతాము, తర్వాత నువ్వుల ముద్ద, సలివిండి ఇవే అన్నమాట నైవేద్యానికి పెట్టేటివి. ఇంకా నైవేద్యానికి ఆల్మోస్ట్ అయిపోయినట్టే మిక్సీ వేసి నువ్వుల ముద్దలను చుట్టేస్తే అయిపోతుందండి. నేను ఇలా నా వంట పనిలో చాలా బిజీగా ఉంటే మా హస్బెండ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుమ్మానికి అవి తగిలించండి అంటే ఈ పని చేస్తున్నారు. మామూలుగా అయితే మా సైడు పెద్ద పండగలు అంటే మేమైతే దసరా చేసుకుంటాం, ఉగాది చేసుకుంటాం, మా ఊరు తిరునాళ్ళు చేసుకుంటాం. వీటికి మాత్రమే ప్రత్యేకంగా గుమ్మాలను అలంకరించుకోవడం అంటే తోరణాలు కట్టుకొని ఇట్లా చేయడం అనేటివి చేస్తాము. నేను ఇవాళ హోమ్ టూర్ కూడా చేస్తున్నాను, అది వేరే. వరలక్ష్మి వ్రతం కూడా ఒక 5 డేస్లో అయితే వస్తుంది. ఇవాళ నాగుల చవితి, ఇంక అందుకనే ఒకేసారి వేసేయండి. అవన్నీ అయిపోయిన తర్వాత తోరణాలను రిమూవ్ చేయొచ్చు అని అయితే వేపించాను. ఇంకా ఇవాళ వచ్చేసి నువ్వుల ముద్దలైతే కొంచెం ఇందులో పాలేసానండి, ముద్ద కడుతుందో కట్టదో అనేది. అవి ఎక్కువ పడిపోయాయి. మా హస్బెండ్ని మీరు వేయండి అంటే తను కొంచెం ఎక్కువ వేసేసారు. ఇంకలా కొంచెం పల్చగా అయితే అయ్యింది పిండి. ఇంకా మా హస్బెండ్ ఇలాంటి స్వీట్స్ని అయితే అస్సలు ఇష్టపడరు. బయట జిలేబీ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అవంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. చాలా వెరైటీ టేస్ట్ అనమాట మా హస్బెండ్ది. సో అందుకనే నువ్వుల ముద్దలు చాలా కొంచెం చేశాము. ఇట్లా మా హస్బెండ్ నేను మెయిన్ మెయిన్ వంట వర్కులన్నీ చేసుకుంటూ ఉంటే తను ఉడత సహాయం కింద చిన్న చిన్నవి పటాలు దూడ్చిచ్చి బొట్లు పెట్టడం ఇట్లాంటివన్నీ అయితే చేశారు. ఆ టైంలోపు నేను వంట అంతా కంప్లీట్ చేసుకొని ఒకేసారే క్లీన్ చేసి అయితే పెట్టేశాను టాప్ కౌంటర్ని అంతటినీ కూడా. అంట్లు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సింక్లో అయితే వేసేసి వంట వరకు అయితే నా పనినంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆ టైంకి మా హస్బెండ్ పటాలు ఎలాగూ తుడిచి అయితే ఇచ్చేసారు నాకు. నేను పువ్వులన్నీ పెట్టి దేవుణ్ణి అయితే అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. మా చిన్న గుడిని ఇట్లా మంచిగా అయితే పెట్టుకున్నాను. తర్వాత ఒక 10 to 15 మినిట్స్లో ఏవైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇద్దరం కలిసి. ఇంకా అలాగే నాగుల చవితి అంటే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది కదా, పుట్టకు లేదంటే నాగ విగ్రహాలకి ఇట్లా పాలైతే పోసి నైవేద్యం పెట్టి వస్తుంటాం కదా టెంకాయ కొట్టుకొని. అలా మాకు దగ్గరలోనే
ఒక రెండు మూడు దగ్గర అయితే చూసాము, కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా అని అయితే ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి మూడు చోట్ల అయితే విగ్రహాలు అయితే ఉన్నారన్నమాట. ఇట్లా పెట్టినారు, ఇక్కడే రావి చెట్టు, వేప చెట్టు, ఇంకా అలాగే విగ్రహాలు కూడా ఒక్కొక్క దగ్గర మూడు నాలుగు ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే అక్కడ లోపల ఎక్కువ ఉన్నారు జనాలు అని అయితే ఇక్కడ బయటనే చేసుకుంటున్నాం పూజ. నేను ఇలా బయటకు వచ్చినప్పుడు మెయిన్గా వీటిల పైన వీడియోల పైన అసలు ఫోకసే ఉండదండి నాకు. నాకేంటంటే వీడియో తీయాలనే కాన్సెప్ట్ ఉందనుకోండి మనం చేసేది ఎక్కడో మిస్ అవుతానేమో సోల్ అనేది నాకు అనిపిస్తుంది. ఇంకా నేను అలా పూజ చేసుకుంటే మా హస్బెండ్ కొంచెం అట్లీస్ట్ నాకు ఇక్కడికి వచ్చి చేసుకున్నామన్నా పెట్టుకొని ఇక నన్ను ఉండాలి కదా అని అయితే తను తీసుకొచ్చారు. కంప్లీట్గా ఈ రెండు క్లిప్లు అయితే మా హస్బెండే చేసుకున్నారు. ఇంకా అలాగే నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను ఇద్దరం కలిసి పూజ చేసుకుందామని. ఇంకా నా పెళ్ళి కాకముందు అయితే మాకు చేను ఉండేది, పొలం ఉండేది, అక్కడే పుట్టు ఉండేది అనమాట. నాగల చవితి అంటే చాలా హ్యాపీగా ఉండేది. పొలానికి వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి ఆ విస్తరలోనే నైవేద్యాన్ని కొంచెం కలిపి అంత పొలానికల్లా రెండు ముద్దలు అలా చల్లేసి మిగిలింది తిని వచ్చేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేది. బట్ పెళ్ళైన తర్వాత అది చాలా మిస్ అయిపోయాను నేనైతే, నాకైతే అనిపించింది అనమాట. సో చాలా మంచి వాతావరణంలోకి వెళ్ళేసి బాగా స్పెండ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు అట్లాంటివి ఏవీ లేవు అనైతే అనిపించింది. మొత్తానికైతే దేవుడికి దండం పెట్టుకొని ఇంకా సక్సెస్ఫుల్గా అయితే నాగుల చవితి కంప్లీట్ చేశాము. మీకందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ ఉండబోతుంది, తప్పకుండా చూడండి. ఇంకా అలాగే మీ కమెంట్స్ని కింద అయితే మెన్షన్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.